ఇక్కడ చాలా మంది దేవుని విశ్వాసులరా, దేవుడు క్షమించే దేవుడు అండి. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్నాడండి. దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తానన్నాడండి అని చెప్పి ఇది ఆదివారం దేవాలయానికి వస్తారు. దేవా, నిన్న మాటను బట్టి, నా చూపును బట్టి, నా ప్రవక్తను బట్టి, నా క్రియలను బట్టి, నా నడకను బట్టి అయ్యా నేను పాపినై ఉన్నాను అని పాపాలు దేవుని చెప్పుకొని క్షమాపణ పొంది మళ్ళీ సోమవారమే మొదలు పెట్టేస్తారు. మళ్ళీ శనివారం వరకు అయ్యే పాపిష్టి క్రియలు, అయ్యే పాపిష్టి మాటలు, అయ్యే పాపిష్టి పనులు. అయితే ఈ దినం నీతో చెబుతున్నమాట, ఒక్క క్షణము దేవుని ఎదుటి నీ పాపాలు ఒప్పుకున్నావంటే మరి ఎన్నడూ కూడా దేవా నేను ఆ పాపం అనే ఊపిలోని నేను ప్రవేశించను అనే ఒక తీర్మానం నీకు ఉండాలి. అంతేగాని నువ్వు పాప క్షమాపణ ఒప్పుకొని ఆయన క్షమించేసిన తర్వాత మరలా పాపం చేస్తావంటే నువ్వు ఆయన ఎదుటి ఎలా నిలబడతావంటే మరింత ఘోర పాపిగా నువ్వు నిలబడతావు.